వర్షము కానీ వాటర్ కానీ ఎప్పుడైనా రోడ్ మీద మీకు అనిపించినప్పుడు కానీ మాక్సిమం 100% అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ట్రావెల్ చేయటం కానీ అలా 100% ఒక 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా వెయిట్ చేసి వెళ్ళటం వన్ బెస్ట్ అండి. అది ఎందుకోసం అని అంటే అది వాటర్ అనేది చాలా డేంజర్ అండి. ఇంజన్ని మళ్ళీ డెడ్ కండిషన్ తీసుకెళ్ళిపోతుంది, యాక్సిడెంటల్గా వాటర్ వెళ్ళిపోవటం వల్ల. ఏముందు లేదు, కొంచెం కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెమే ఉంది కదా వాటర్ అని చెప్పేసి 1 ఫీట్ ఉంది, 6 ఇంచ్ ఉంది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా లాగేయాలని త్వరగా వెళ్ళాలని చూస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వెహికల్ లైఫ్ అనేది అప్పుడే ఎండ్ అయిపోతుంది. దానికన్నా మీకు 1 అవర్కి వాటర్ అనేది వర్షం పడిన తర్వాత 1 అవర్కి 2 అవర్స్కి మొత్తం డ్రైనేజ్లలో మొత్తం 100% వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ట్రావెల్ చేయడం 100% సేఫ్ అండి మీకు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్లలో మొన్న హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చిన ఇన్సిడెంట్స్లో చాలా థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్, ల్యాక్స్ ఆఫ్ వెహికల్స్ ఫ్లడ్స్లో కొన్ని వీళ్ళకి తెలియకుండా వాటర్లో కొట్టుకెళ్ళిపోయినాయి, కొన్ని వీళ్ళు వాటర్లోంచి నడపటం వల్ల యాక్సిడెంటల్గా అయిపోయినాయి, చాలా అట్లా వేరే వేరే పొజిషన్స్లో వేరే వేరే అయినాయి అండి. మ్యాక్సిమం ఏంటంటే వాటర్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయటం కన్నా ఇంకా వేరే మెజర్మెంట్ ఏముండదు దానికి. అట్లానే మీరు లాగేస్తున్నారు అనుకోండి వాటర్, అట్లా వాటర్ కొంచెమే ఉంది కానీ వెళ్ళిపోయినారు అనుకోండి, ఫస్ట్ మీకు అయ్యే డ్యామేజ్ ముందు ఉన్న నెంబర్ ప్లేటు, బంపరు, బంపర్ కింద ఉన్న ప్లాస్టిక్ షీల్డ్ ఏదైతే ఉంటుంది, ఇంజన్ ప్రొటెక్టర్ షీల్డ్, ఈ మూడు ఇమీడియట్గా డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లోస్కి వచ్చి హిట్ అవటం వల్ల మీకు ఫస్ట్ ఈ 3 పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఊడి కింద పడిపోతుంటాయి ఇమీడియట్గా. అయ్యే ఫస్ట్ అయితే తర్వాత ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎయిర్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో ఆ ఫిల్టర్లోకి ఎయిర్ ఇంటేక్లోకి వాటర్ వెళ్ళిపోయి ఇంజన్ వెళ్ళిపోయి ఇంజన్ సర్క్యులేషన్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది. దానివల్ల ఏమైపోతుందంటే ఎంబటే ఇంజన్ సీజ్ అవటము, ఆ సీజ్ అయిన తర్వాత ఇంజన్ ఎంత లెవెల్కి డ్యామేజ్ అవటం అనేది మనం ఓపెన్ చేస్తే కానీ మెజర్ చేయలేము. చిన్న వెహికల్స్ అయితే కొంచెం డ్యామేజ్తో కవర్ అవ్వచ్చు, పెద్ద వెహికల్స్కి అయితే ఇంజనే చేంజ్ చేయాల్సి వస్తుండొచ్చు. అది చాలా హెవీ డ్యామేజ్ అన్నమాట. ఇంకా మనం అనుకోకుండా మనం ఇంకో విషయం ఏంటంటే మనం అనుకోకుండా మనం అపార్ట్మెంట్ కింద కానీ ఏదైనా వాటర్ వచ్చేసినప్పుడు మ్యాక్సిమం మనం చేయాల్సింది ఏంటంటే కారు సేఫ్గా బయటకు తీసుకెళ్ళి బయట పెట్టేయటం తప్పించి ఇంకో మార్గం ఏం లేదు. ఒకవేళ మీరు అనుకోకుండా వాటర్లో ఏదన్నా ఫ్లడ్లో వాటర్లో ఏదన్నా ఇదైపోయింది అనుకోండి, కంప్లీట్ మునిగిపోయింది అనుకోండి, దాన్ని మీరు మ్యాక్సిమం స్టార్ట్ చేయకుండా అవాయిడ్ చేసేసేయండి. స్టార్ట్ చేయకుండా అవాయిడ్ చేసేసండి. మీకు అనుకూలంగా ఉంటే మీరు చేయగలిగితే బ్యాటరీ టెర్మినల్స్ ఏదైతే ఉందో ప్లస్ మైనస్ని డిస్కనెక్ట్ చేసేసి ఫస్ట్ వాటర్ నుంచి బండి తీయలేకపోతున్నారు అనుకోండి, ఓకే వాటర్ నుంచి తీయలేకపోతున్నారు ఇంకేం చేయలేకపోతున్నారు ఆ స్టేజ్లో ఏం చేయలేకపోయినప్పుడు ఏం చేయండి అంటే ఆ ప్లస్ మైనస్ అనేది బ్యాటరీ సప్లై అనేది కంప్లీట్గా తీసేసేయండి వెహికల్ నుంచి. అప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అన్నీ ఫంక్షన్ లేకుండా 0 ఆఫ్లో ఉంటాయి కాబట్టి వాటర్ వల్ల ఏది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎలక్ట్రానిక్ ECM కానించి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఏది డ్యామేజ్ కాకుండా ఉంటాయి. తర్వాత ఇంకా ఎట్లయినా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వెహికల్ తీసుకెళ్ళి గ్యారేజ్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి చూసి ఏం చేయాలనే చూసి దాని ప్రకారంగా వాళ్ళు చేస్తారు. అంటే లేదా వాటర్ వెళ్ళిపోయింది కదా అని చెప్పి మీరు ప్లస్ మైనస్ పెట్టి బండి స్టార్ట్ చేయాలని చూసారనుకోండి, ఎంత మనం వాటర్ వెళ్ళిపోయినా కానీ అన్ని సర్క్యూట్స్లో కానీ ECM కానీ ఎవ్రీవేర్ అంత మడ్ అండ్ వాటర్ అంత స్లాషే ఉంటుంది కాబట్టి మీకు అది మళ్ళీ సేమ్ అదే డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ట్రై టు అవాయిడ్ డ్రైవింగ్ ఆన్ వాటర్ అండ్ ట్రై టు అవాయిడ్ స్టార్టింగ్ ఆన్ వాటర్, వాటర్ ఉన్నప్పుడు కానీ వాటర్ వెళ్ళిపోయినప్పుడు కానీ. ఇంకా ఇంటీరియర్ పార్ట్కి వచ్చేసరికి వాటర్లో డ్రైవ్ చేసిన వల్ల లోపల కార్పెట్లోకి వాటర్ వచ్చేస్తుంది, లోపల ఇంటీరియర్ పార్ట్స్కి వాటర్ రావటం వల్ల కార్పెట్ అంతా డ్రై అయిపోవటం లోపలంతా వాటర్ వచ్చేస్తుంది. దానివల్ల మీకేంటంటే ఇంకా ఫంగస్ స్మెల్, బ్యాడ్ స్మెల్, ఎందుకంటే ఆల్రెడీ యూసేజ్లో మీకు అక్కడ మట్టి అదంతా కొంచెం డస్ట్ శాండ్ పార్టికల్స్ ఉంటాయి. ఆ డస్ట్ శాండ్ పార్టికల్స్ ఏం చేస్తుందంటే మీకు మొత్తం వాటర్ వచ్చేసరికి ఇంకా అది ఫంగస్ రూపంలో కానీ లేదంటే అది చాలా ఇరిటేటింగ్గా స్మెల్ క్రియేట్ చేయటం కానీ ఇవన్నీ చేస్తుంది. నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఒకవేళ వాటర్ రాకుండా చూసుకోవాలి, వచ్చిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారంటే ఓన్లీ థింగ్ ఏ సీట్స్ తీసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సీట్స్ తీసేసి కంప్లీట్గా కార్పెట్ తీసేసి ఒక 2 డేస్ డ్రై చేసేసి హీట్లో ఎండలైనా డ్రై అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు ఇన్సర్ట్ చేసి అప్పుడు మీరు వాడుకోవటం తప్పించి ఇంకా బెటర్ సొల్యూషన్ దానికన్నా ఇంకేం లేదండి. వాటర్ అయితే ఎట్లయినా వాటర్లో డ్రైవ్ చేసినప్పుడు కంప్లీట్గా ఇంజిన్లో కానీ బాడీలో కానీ డిక్కీలో కానీ వాటర్ అయితే కంప్లీట్గా వస్తాయండి. ఇంకా మనకి రిస్క్ వద్దు అని అనుకుంటే 100% వాటర్ని కానీ ఇప్పుడు మీకు ఎయిర్ వాటర్ ఫైర్ ఈ మూడింటితో మనం అసలు ఏం ఎక్స్పెరిమెంట్ చెలగటం చేయలేమండి.
ఫైర్ వస్తుంది, ఫైర్లకి ఫైర్ దగ్గరికి వెళ్ళలేము అట్లా అని చెప్పి ఫైర్ అయిన దాంతో కూడా మనం ఏం చేయలేము. కార్లో ఫైర్ అయినా కానీ వాటర్లో వెళ్ళలేము, వాటర్ వచ్చినా కానీ మనం ఏం చేయలేము. ఎంత చేయాలన్నా కానీ గాలి కూడా అంతే అండి, విండ్ కూడా అంతే. విండ్ ఎంత ఫోర్స్తో, విండ్ చాలా డేంజర్ అండి ఇవన్నీ. కాబట్టి ఎంతవరకు మనం ప్రొటెక్ట్ చేసి ఒక సైడ్లో పార్క్ చేసుకొని ఇది అంతా అయిపోయిన తర్వాత వెళ్ళటం తప్పించి మనకి ఇంకో మార్గం లేదండి. ఇంజిన్ అనేది ఇప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి నాకైతే, ఎవ్రీ 3-4 కాల్స్ వస్తున్నాయి. ఇట్లా వాటర్లో లేక వెహికల్ ఇట్లా అయిపోయింది, షోరూమ్ వెళ్తే 10 lakhs చిన్న వెహికల్స్, ర్యాపిడ్కి అయితే మొన్న కస్టమర్ 9.5 lakhs ఎస్టిమేషన్ ఇచ్చారు. నా ఇన్సూరెన్స్ వాల్యూ 4.5 lakhs ఉంది, ఇన్సూరెన్స్ పీపుల్ ఆర్ నాట్ అగ్రీయింగ్ అని అంటున్నారు. మళ్ళీ రీకోటేషన్ చేస్తే షోరూమ్ వాళ్ళు 4.5 lakhs ఇచ్చినారంట, అయినా కానీ క్వాలిఫై కట్టదు, ఎట్లా ఏంటి ఎంత అని అడిగారు నన్ను. అప్పుడు నేను ఇక్కడే ఏం చెప్పగలుగుతాను, నేను వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంజిన్ కెన్ బి రెస్టోర్డ్, బట్ ఎంతవరకు రెస్టోర్డ్ అని అంటే అండి, ఒక హార్ట్ పేషెంట్కి హార్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎంతవరకు రెస్టోర్ అవుతారనే దాన్ని బట్టి 95% చేయగలుగుతాం. ఇంజిన్ ఒక్కసారి వాటర్లో వెళ్ళిన తర్వాత, ఫైర్ కానీ వాటర్ కానీ ఏదైనా ఈ ఇంజిన్ డిస్టర్బ్ అయిన తర్వాత 100% అయితే కాదు అది. ఎనీ ఎక్స్పర్ట్ కెనాట్ చేంజ్ అండి. ఒకటే ఏంటంటే ఇంజిన్ రీప్లేస్మెంట్ చెప్పేసి ఆప్షన్ లేదు. ఇంజిన్ రీప్లేస్మెంట్ చేయాలని అంటే వెహికల్ కాస్ట్ కానీ ఎక్కువ వెళ్ళిపోతుంది. కాబట్టి వన్ ఆప్షన్ ఏంటంటే ఇంజిన్ని రిపేర్ చేసుకోవడం. రిపేర్ అంటే ఓపెన్ చేసిన తర్వాత ఎంతవరకు డ్యామేజ్ అయిందని దాన్ని పెట్టి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎన్ని ఫెయిల్ అయిపోయినాయి, ప్లస్ ఇంజిన్ ఎంతవరకు వాటర్ వెళ్ళిపోయి ఎంత డ్యామేజ్ చేసిందని దాన్ని బట్టి దాని మీద డిపెండ్ అయ్యి అది ఎంత ఏంటి అనేది మనకి డిపెండ్ అవుతుంది. ఇంకో పార్ట్ ఏంటంటే ఈ వాటర్ మ్యాక్సిమం అండి, వాటర్లో ఇప్పుడు మీ వెహికల్ 4x4 వెహికల్ అనుకోండి, 4-wheel drive వెహికల్ అనుకోండి, లైక్ ఫార్చునర్స్ పెద్ద వెహికల్స్ అనుకోండి, 1 feet వాటర్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ అండి, వీ కెన్ డ్రైవ్ ద వెహికల్స్. బట్ సెడాన్ కార్స్లో ఏంటంటే 1 feet వాటర్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్, దానికి అసలు మనం డ్రైవ్ చేయలేము, అసలు 1% కూడా దానికి యాక్సెప్ట్ చేయలేమండి వాటర్ అది. ఇంకోటి అండి, వర్షం పడినప్పుడు చిన్న ప్రికాషన్ తీసుకోవాల్సింది ఏంటంటే మనం వైపర్స్ ఏం చేస్తామనంటే అన్ని రోజులు వాడడం కాబట్టి వర్షం పడినప్పుడే ఆన్ చేసి ఆన్ చేస్తారు. అండ్ అప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు వైపర్స్ సగం వెళ్ళిపోయి ఉంటాయి, లేదు అని అంటే సౌండ్ క్రియేట్ చేస్తుంది, కొన్ని కొన్నిసార్లు వాటర్ సరిగ్గా క్లీన్ చేయదు. ఇట్లాంటి చాలా వర్షం పడినప్పుడే మనం వైపర్స్ ఆన్ చేస్తాం కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ప్రికాషన్ ఏంటంటే సీజన్ టు సీజన్ వైపర్స్ చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవటము, అంటే ఎవ్రీ వర్షాకాలం వైపర్స్ చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవటం. ఇంకోటి ఏంటంటే వైపర్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం వైపర్ విన్షీల్డ్ క్లీనర్ విన్షీల్డ్ షాంపూ వస్తుందండి, అది వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వైపర్ అనేది స్మూత్గా సౌండ్ క్రియేట్ చేయకుండా స్మూత్గా మనకి వైపర్స్ అనేది స్మూత్గా ఫంక్షన్ చేయటం చేస్తుంది. కొన్ని కొన్నిసార్లు వైపర్ మంచిగానే ఉంటుందండి, ఆ గ్లాస్ ఎక్స్పోజ్ అవుతుంది కదా హీట్కి, డస్ట్కి, సన్లైట్కి, ఆర్ ఏదైనా పెయింట్ పడవచ్చు, గ్యాస్ అనేది గ్లాస్ విన్షీల్డ్ అనేది రఫ్ అవుతుంది. ఆ వైపర్స్ కూడా ఏమవుతుందంటే ఒక సర్టెన్ ఒక సీజన్ తర్వాత రబ్బర్ అనేది హార్డ్ అవుతుంది. హార్డ్ ఈ రెండు పార్టికల్స్ రబ్ అయినప్పుడు ఏమవుతుందంటే డెన్సిటీ సౌండ్ క్రియేట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో మనం విన్షీల్డ్ షాంపూ వేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ రెండింటిని కొంచెం ఈజీ, కొంచెం చాలా స్మూత్గా ఫంక్షన్ అయ్యేటట్ చేస్తుంది షాంపూ అనేది. కాబట్టి మీరు ఒకసారి షాంపూ వేసి ట్రై చేయండి విన్షీల్డ్ వేసి. విన్షీల్డ్లో షాంపూ వేయటం అంటే వర్షం పడేటప్పుడు మనం వైపర్స్ నాజిల్స్ని ఆన్ చేసేసి 2-3 సార్లు షాంపూ స్ప్రే చేసే గ్లాస్ మీద, అప్పుడు మీకు వైపర్స్ అనేది స్మూత్గా మూవ్ అవుతుంది. అప్పటికి కూడా కాలేదంటే దెన్ యూ హ్యావ్ టు చేంజ్ ద వైపర్స్ అన్నమాట.